ఇద్దరికి పదేళ్ల వయసు తేడా ఉందంటే కన్నా భర్త అన్ని విధాల అధికుడుగా ఉండడం అన్నదే మన దేశ సంప్రదాయం. ఎంతైనా ఆడది ఆడదే మగవాడు మగవాడు, ఎంతైనా ఆడది ఆడదే మగవాడు మగవాడు, ఎంతైనా ఆడది ఆడదే మగవాడు మగవాడు. ఇద్దరికి పదేళ్ల వయసు తేడా ఉందండి. రాధా, ఎందుకు ఈ మనోవేదన? ఈ సమస్యని ఎంతకాలం నీ మనసులో దాచుకుని నువ్వు ఇలా మదనపడతావు? ఇది నిప్పులాంటి సమస్య. నీ జీవితాన్ని పూర్తిగా దహించక ముందే నిజం చెప్పే. మనోభావాలు మలుపు తిరిగే ఈ వయసులో మురళి నువ్వు అనుకున్నప్పుడు నీకు దక్కుతాడన్న నమ్మకం ఏముంది? ఒకవేళ అటువంటి విషమ పరిస్థితి ఏర్పడితే చెప్పకపోవడం నీ తప్పే అవుతుంది. అప్పుడు కన్నీటితో కళ్యాణ ఫలితాన్ని పొందలేవు. లే, ఒక్క క్షణం ఆలస్యం చేయకు. ఆగు రాధా, నీది తొందరపడి బయట పెట్టాల్సిన సమస్య కాదు. ఇన్నాళ్ల నీ నిరీక్షణ, నీ తపస్సు, నీ తపన ఒక్క క్షణంలో వృధా చేసుకుని ఇప్పుడున్న మనశ్శాంతికి కూడా నువ్వు దూరం కావద్దు. అంతేకాదు, అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మురళి జీవితం కూడా అశాంతి పాలు చేసిన దాని పోతావు. రాధా, నీ పిరికితనం నీ ఆవేశాన్ని అణిచివేస్తుంది. ఏ ధైర్యంతో ఈ సమస్యని ఇన్నాళ్ళు ఎదుర్కొన్నావో అదే ధైర్యంతో చెప్పే. వద్దు రాధా, ఆలోచించు, చెప్పే. వద్దు రాధా, ఆలోచించు, చెప్పే, చెప్పే, చెప్పే. రాధా, ఏమిటి అంటున్నావు? తెలిసి తెలియని పసితనంలో నీ మెళ్ళ ఉపసుకు తడికట్టినంత మాత్రాన దానికింత విలువని చిన్న ఎవరు ఉంచుకోమన్నారు? మనసులో లేనిపోయిన ఆశలు ఎవరు పెంచుకోమన్నారు? పెరిగి పెద్ద అయిన తర్వాత నా మనసు నీకే ఇస్తానని, నిన్ను నా భార్యగా అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? నీ అర్థం లేని మూఢ విశ్వాసానికి నేనెందుకు బలి కావాలి? అందుకు నేనా బాధ్యుణ్ణి? మాట్లాడమే రాధా. ఏం మాట్లాడాను మురళి, మనిషి కన్నా మనసు ముఖ్యం అనుకున్నాను. మనిషి పెరిగే కొద్దీ ఇలా మనసు తిరిగి మాట్లాడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అది నా తప్పు కాదు. నీ నేరానికి శిక్ష నేను అనుభవించాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకునే మూడు ముళ్ళ బంధంతో నన్ను బంధించలేవు రాధా, బంధించలేవు. రాధా, ఏమైంది? నువ్వింకా నిద్రపోలేదా? లేదు మురళి, ఏదో పీడకలు వచ్చింది. అంతే కదా, కల ఏదైనా నిజం కాదు రాధా, పడుకో. అవును మురళి, నిజం కాదు, నిజం కాకూడదు. నానా, లెక్కలు వేసుకోవడానికి జామెట్రీ బాక్స్ కావాలి నానా. అన్ని లెక్కలు ఆ పైవాడే చూసుకుంటాడురా. కొన్ని బొమ్మలు వేసుకోవడానికి కలర్స్ కొని పెట్టినానా. అన్ని కలర్స్ ఆ పైవాడే చూసుకుంటాడు. పెన్సిల్ కొని పెట్టినానా. పెన్సిలేనా? అంతా పైవాడే చూసుకుంటారు రా. ఒరే నాయన, అంజీ వెళ్ళారా? ఏనాయనా? లోపలికి వెళ్ళి అమ్మని అడిగి కొంచెం కాఫీ పట్టరాదన్నా. సింగిల్ కాఫీ. రే, ఏమిట్రా పైకి చూసి చెప్తున్నా? అంతా పైవాడే చూసుకుంటాడు. వీడి రామదాస్ కొడుకు కదూ, చెప్పవలసిన విధంగానే చెప్పాడు సమాధానం. ఇది ఆ పైవాడిదే. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో మురళి, ఏమిటి ఇలా వచ్చావు? కాలేజీ లేదా? ఉంది డాక్టర్, ఈ రోజే రీఓపెన్ చేస్తున్నారు. రాధా హాస్పిటల్కి వచ్చి లేట్గా వస్తానండి, చెప్పి వెళ్ళడానికి వచ్చాను. వస్తాను డాక్టర్. కాలేజ్కేగా? అవును, నేను అటే వెళ్తున్నాను. ఐ విల్ డ్రాప్ యు, కమ్ ఆన్.
మురళి వస్తా. వచ్చారా పెద్ద హీరో, వాళ్ళతో మంచోడని పిచ్చుకోవాలని పెద్ద పోజు. అది కాదురా, తిరిగి ఏదో రీతిలో సహాయం పొందవచ్చని. మర్యాదగా మాట్లాడరా, ఎందుకు అనవసరంగా గొడవ చేస్తారు? మీ సిస్టర్స్ ని ఏమన్నా గొడవ చేస్తే మీకు ఎలా ఉంటుంది? అబ్బా బయలుదేరాడండి పెద్ద సంఘ సంస్కర్త. ముందు నీ ఇంటి సంగతి చూడు, పెళ్లి పటాకులు లేకుండా ఆ డాక్టర్ బిడి తిరిగి రాజ విషయం ఆలోచించు. వాళ్ళు ప్రేమ జీవులు, పెళ్లి ప్రసక్తే లేదు. మగవాడిపై డాక్టర్ గురించి చెప్పరా? మీ ఇంట్లో ఆడదాన్ని అదుపులో పెట్టుకరా, పోరా. డాక్టర్ మురళి, ఏమిటి అలా ఉన్నావు? మొహనా గాయం ఏమిటి? నర్స్, ఈ గాయానికి మందు అక్కర్లేదు డాక్టర్. నా గుండెల్లో మండుతున్న గాయానికి మందు వేయండి. ఏమిటి మురళి వింతగా మాట్లాడుతున్నావు? అవును, మీకు వింతగానే ఉంటుంది, కానీ మీ గురించి నేను విన్న మాటలు, పడిన మాటలు అంతకన్నా వింతగా ఉన్నాయి. ఏం విన్నావు డాక్టర్? ఏమీ తెలియనట్టు, మీ రోగుల దగ్గర నటించినట్టు నా దగ్గర నటించకండి. నేనేం చిన్నపిల్లాన్ని కాదు. నీ ధోరణి ఏమిటో అర్థం కావటం లేదు. అవును, ఎందుకు అర్థమవుతుంది? ఎదుటి మనిషిని అర్థం చేసుకునే మనసే మీకుంటే రాధకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు? రాధకు నేను అన్యాయం చేశాను? కాకపోతే మరేమి, ఇన్నేళ్లుగా ఒక ఆడదాన్ని నమ్మించి ఆవిడతో ప్రేమ కలాపాలు జరుపుతూ కనీసం ఆవిడ మెళ్ళలో ఒక పసుపు తాడు కట్టాలన్న ఆలోచన కూడా లేకుండా పెద్ద మనుషుల చలామణి అవుతున్నారు. రాధతో నాకు ప్రేమ కలాపాలా? కాదా, ఆమెకు మీకు ఏ సంబంధం లేదా? మీరామెను ప్రేమించడం లేదా? ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి నా కళ్ళలో ఒక సూటిగా చూసి చెప్పండి, మీరు రాధని ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమించారు, కానీ పెళ్ళాడే ధైర్యం సంస్కారం మీకు లేదు. అంతేనా? మీలాంటి వారికి డిగ్రీలు ఒక సభానికి అలంకారం. మీరు ఒక డాక్టరే అనుకున్నాను, కానీ పెద్ద యాక్టర్ అని ఇప్పుడే తెలుసుకుని మిస్టర్ చక్రవర్తి. ప్యాంట్లు 4, జాకెట్లు 2, జాకెట్లు 2, చీరలు 2, చీరలు 2, చొక్కాలు చొక్కాలు. ఏమిటి నవ్వుతున్నావు? ఓ అదా, అయ్యగారు ఇంకా పసిపిల్లాల షర్తికి మసి పూసుకున్నాడనా? అయ్యో పిచ్చి తల్లి, ఇది మసి కాదమ్మా, కాటుక. కాటుక షర్టుకి ఎలా అవుతుందబ్బా? అదేటమ్మా అట్టగడుగుతావు? అయ్యగారు ఇంకా పసిపిల్లాడు అనుకున్నారా? పోను పోను సొక్కాలకు కాటుకులు అవుతాయి, కుంకాలు అవుతాయి, తిలకాలు అవుతాయి, ఇంకా ఏమేమో అవుతాయి. మంచి రోజు చూసి మూడు ముళ్ళు వేసేది, లేకపోతే చేసి సిక్కడు. మురళి, ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు. నీ మనసు స్థిమితంగా ఉందంటే నీకు ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ముఖ్య విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను రాధా.